నా ప్రధాని సార్ జపాన్లోని ఈరోజీలో ఆదివారం బ్రిటన్ మంత్రి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్తో భారత ప్రధానమంత్రి మోడీ ఆయన మన ఇండియానే ఈయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ అల్లుడు మనం సంబరపడాలి ఎనకట ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని వెళ్తే ఇప్పుడు ఈయన పోయి అక్కడ వెళ్ళి ఇక దేశాన్ని గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తున్నాడు ఇక ఈయనతో మన ప్రధాని సారు నిన్న అలుముకున్నాడు ఆయనను ఐరాసాను సంస్కరించాల్సిందే శాంతి పరిరక్షణలో ఆ సంస్థ వైఫల్యాలపై నిలదీసిన మోడీ భద్రతా మండలి విస్తరణకు డిమాండ్ జీ సెవెన్ వేదికపై భారత ప్రధాని ప్రసంగం మంచి ముచ్చట నిజంగా రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి మనం వేరే దేశంలోతో దేశానికి సంబంధించిన ముచ్చట అయితే మన అందరం మోడీ సార్ ఆయనకు ఉండాల్సిందే ఆయన జర దేశానికి మంచి చేసే విధంగా చేస్తే ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి సంస్క ఆయన వెనుక నిలబడాల్సిందే కరెక్టే కానీ ఇక ఐరాసాల సంస్కరణలు తేవాల్సిందంటే నిజంగా తేవాలా తేవాలే దీనికోసం మోడీ సార్ జర సీరియస్గా పనిచేయాలి ఇక్కడ ఉన్నట్టు కాదు ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ చేసినట్టు ఇక్కడ ఏదో నడుస్తుంది ప్రజలు ఏది పడుతుంది మీరు ఏం చెప్పినా నమ్మి పోనీతి అని క్షమిస్తారు కానీ మనం అక్కడ పోయినప్పుడు ఇంత ఇంటర్నేషనల్ వేదికల మీద పోయినప్పుడు మరి సీరియస్గా పనిచేయాల్సి ఉంటుంది సారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఆ సంస్కరణలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ చేయకపోయినా సరే కానీ అక్కడ సంస్కరణలు చేసే విధంగా దా ఆ విషయంలో మాత్రం సీరియస్గా పనిచేయాలి లేకపోతే దేశం ఆగం ఆగమవుతుంది ఇక్కడలాగా చెప్పి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడేమో ప్రధాని సార్ ఏం చెప్పి మళ్ళీ జుమ్లా జుమ్లా అన్నారు ఇక ఆడవై గట్లనే జుమ్లా అన్నారు అనుకో ఇచ్చుంది జరే దయచేసి మోడీ సారు మీరు ఇక్కడ సీరియస్గా పనిచేయాలి మీరు సీరియస్గా పనిచేస్తే దేశం మొత్తం మీ అనుకుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు కానీ మీరైతే ఖచ్చితంగా సీరియస్గా పనిచేయాలి ఈ జుమ్లా అని ఇక్కడ ఏం మాట్లాడిర అక్కడ అట్లా చేయొద్దు ఇంకోటి మనము ఐక్యరాజ్య సమితి అక్కడ మనకు పర్మనెంట్ శాశ్వత సభ్యత్వం కావాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం కదా దాని మీద కూడా జర చేయాలి చేసుకుంటా మంచిగా చేస్తే ఒక పేరు వస్తుంది దేశానికి ఇంత మంచి జరుగుతుంది ఎట్లా ఉంటుంది కానీ ఇక్కడలాగా కొంచెం నిర్లక్ష్యంగా ఇప్పుడు ఇక్కడ నిర్లక్ష్యం ఉండదు ఇప్పుడు మొన్న అదేంది ఇక్కడ హామీలు ఇచ్చి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి పక్కన పడేసినట్టు పదిహేను లక్షల రూపాయలు మనము ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పక్కన పడేసినట్టు అక్కడ ఆనాడు పుల్వామాలగా సైనికులకు హెలికాప్టర్ ఇస్తే వాళ్ళందరూ బతికిపోతుండే అక్కడ ఏం నిర్లక్ష్యం జరిగిందని సత్యపాల్ మాలిక్ అనే టైం అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పిండో ఒక అట్లా నిర్లక్ష్యం ఉండకుండా ఈ విషయంలో ఖచ్చితంగా మీరు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం ప్రజలు అద్దరు మీ అనుకుంటారు సారు చైనాలో అక్కడ ఆ చైనా ఇష్టం వచ్చినట్టు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అది ఇది చేస్తుంది మీరు మాట్లాడితే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటారు కదా అక్కడ కూడా ఏమైనా చేయాలి ఈయన నిజంగా మోడీ సార్ తలుచుకుంటే అవుతాయి ఎందుకు అయితాయి అంటే ఆయన దేవుడు అని చెప్పి మన బండి సంజయ్ సార్ చెప్పిండు మనం గుర్తు చేసుకోవాలి మోడీ సార్ దేవుడు అని చెప్పిండు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేసిండు అని చెప్పి మాట్లాడిండు గంత మోడీ సార్ దేవుడు అయితే ఆయన పవర్స్ ఉపయోగించి ఈ దేశంలో ఉపయోగిస్తలేడు మళ్ళీ జనాలు అవుతారు జనాల మీద దేవుని ప్రతాపం ఎందుకని చెప్పి ఆయన ఉపయోగిస్తలేడు కానీ దయచేసి ఇంకా ప్రపంచ వేదిక మీద ఈ దేవుడు కొద్దిగా పవర్స్ ఉపయోగించి మన దేశానికి మంచి చేయాలని కోరుకుందాం ఆయన పవర్స్ అక్కడ ఉండాలా ఇది కథ మరి జీ దే వేదికపై ప్రధాన మన ప్రధానైతే ప్రధాని ప్రసంగం అయితే మంచిగానే చేసిండట మరి చూద్దాం ఆయన వాళ్ళకి ఏమర్థమైంది ఏం చేస్తారు మరి ఫలితాలు వస్తాయని